శ్రీదేవి ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కరణ ఉద్యమంలో పెట్టినటువంటి అజెండా ఇప్పటికీ కూడా అది పూర్తి సాధించలేదనేది నా అభిప్రాయం అండి. అనేక ఉద్యమాలకు, ఈరోజు వస్తున్నటువంటి అస్తిత్వ ఉద్యమాలకు కందుకూరి వీరేశలింగం గారు ప్రతిపాదించినటువంటి అజెండా ఏదైతే ఉందో, స్త్రీ అందరూ చదువుకోవాలి, తర్వాత బాల్య వివాహాలు రద్దు అవ్వాలి, తర్వాత బాల్య వివాహాల వల్ల ఒంటరి మహిళలుగా, వితంతు మహిళలుగా మిగిలినటువంటి స్త్రీలకందరికీ న్యాయం జరగాలనేటువంటి అజెండాతో మొదలైనటువంటి సంఘ సంస్కరణోద్యమంలో ఒకనొక అజెండా అది. అయితే ఇప్పటికీ కూడా స్త్రీవాద ఉద్యమం బలపడుతున్నటువంటి దశలో, పాలసీ లెవెల్లో స్త్రీవాద ఉద్యమం ప్రభావితం చేసినప్పటికీ కూడా ఇంకా గ్రామీణ మహిళల విషయంలో కానీ, మధ్యతరగతి విషయంలో కానీ ఇది సాధింపబడలేదు అనేటువంటిది ఒకటి. తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారు దళిత ఉద్యమకారులు వచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి వితంతు స్త్రీల గురించే కందుకూరి పట్టించుకున్నారు, మిగతా స్త్రీల గురించి పట్టించుకోలేదు. అది మా అజెండా కాదు. ఈరోజు వచ్చేటటువంటి దళిత ఉద్యమమే మాది ప్రస్తుత అజెండా. హక్కుల ఉద్యమంగా మాట్లాడిన మాట నిజం కాదు. సంఘ సంస్కరణోద్యమంలో పెట్టినటువంటి అజెండా ఈరోజు వరకు అలాగే ఉంది. వితంతు మహిళల ఆ పేరు తప్ప వేరే పేరు ఇంకా మనము ఖాయం చేసుకోలేదండి. అలా విమెన్ హెడెడ్ ఫ్యామిలీగా ఉన్నటువంటి స్త్రీలు అనేక విధాలుగా పిల్లలను పోషించుకోవటానికి ఒకసారిగా జీవిత సహచరుడు దూరమైనప్పటి బాధను మర్చిపోయి తన పిల్లలను కుటుంబ పోషణ భారాన్ని వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అనేక లైంగిక వేధింపులకు గురవుతూ ఉంది. ఇప్పటికీ కూడా అనేక అత్యాచారాలకు గురవుతూ ఉంది. వాటిని అన్నింటినీ కూడా ఎక్కడా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. తనకున్నటువంటి పిల్లల భవిష్యత్తు ఎక్కడ లుప్తమైపోతుందో, ఎక్కడైతే వాళ్లకు ఇబ్బంది కలుగుతుందో, వాళ్ళను కూడా అలాగే చూస్తారేమో, ఆ నిస్సహాయతలను కూడా అవకాశంగా తీసుకుంటారేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పటికీ కూడా అలాంటి వేధింపులన్నింటినీ మౌనంగానే భరిస్తున్నారు ఒంటరి మహిళలు. దీనికి కారణం కూడా ప్రభుత్వ అలసత్వం కొంతవరకు కారణమని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఒక వితంతు పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వడం ద్వారా విమెన్ హెడెడ్ ఫ్యామిలీకి ఎప్పుడూ న్యాయం జరగదు. పిల్లలను పోషించుకునేటటువంటి దానికి, చదువులు చెప్పించుకునేటటువంటి దానికి, ఉద్యోగిత అవకాశాలను పెంపొందించుకోవటానికి, అట్లాగే బాలికలకు పెళ్ళి చదువు విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పథకం రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం 2 శతాబ్దాలు గడిచిపోయిన తర్వాత వీరేశలింగం పంతులు గారు చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకునైనా సరే వితంతు మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని రూపొందించాలి. రూపొందించినప్పుడే మనము కందుకూరి ఆశయానికి మనము ఏమైనా న్యాయం చేకూర్చగలమని అనుకుంటున్నానండి. ఈ పురస్కారము అలాంటి సంఘ సంస్కర్త పేరున పెట్టినటువంటి ఈ పురస్కారం అభ్యుదయ రచయితల సంఘం వాళ్ళు కందుకూరి పేరున ఇవ్వాలనుకోవటం ఇప్పటికీ సమాజంలో రావాల్సినటువంటి మార్పులను ఒక అజెండాగా మలిచినట్లుగా నేను అనుకుంటున్నానండి. అట్లాంటి గొప్ప పురస్కారాన్ని నాకు ఇవ్వటము, మహిళల పట్ల నేను చేసినటువంటి కృషిని ఆధారంగా తీసుకొని దీనికి చెప్పడం అనేది, ఆ రచనలను దృష్టిలో పెట్టుకొని చెప్పాను ఇవ్వటం జరిగిందండి అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించానండి. ఆయన పేరు, ఆయన ప్రాతస్మరణీయుడు వీరేశలింగం పంతులు గారు. ప్రతి మహిళ పొద్దున్నే నిద్రలేస్తూనే తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి ఆయన, గురజాడ అప్పారావు గారు. వీళ్ళిద్దరూ లేకుండా స్త్రీల పరిస్థితి మెరుగుపడదని నేను చెప్పను, కానీ వేగవంతం అవడానికి చాలా కృషి చేసినటువంటి వాళ్ళు కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు గారండి. వాళ్ళు ప్రాతస్మరణీయులు. అలాంటి ఆయన పేరు మీద నాకు పురస్కారం ఇవ్వటం సదా నేను కృతజ్ఞతగా ఉండి ఆ భావాలను విస్తరింపజేయటంలో నా వంతు కృషి చేస్తానని మనవి చేస్తున్నాను.